మరి మాకుల పల్లె ఇంకా డ్రాయింగ్ స్టార్ట్ చేయాలా? రెడీ స్టార్ట్ పాలెంపల్లి. అన్నా ఐ ఆమ్ యే మై నేమ్ ఇస్ సురేష్ ఐ వాటర్ ఇంప్లాంట్. అన్నా చెట్లకు నీళ్లు పోస్తేనే అన్నా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. అన్నా చెట్లకు నీళ్లు పోస్తేనే అన్నా మనకు ఆక్సిజన్ ఇచ్చేది. అన్నా చెట్ల ప్రగతికి మెట్టన్నా. అన్నా ఒక అబ్బాయి ఐ వాటర్ ఇంప్లాంట్ చేస్తున్నాడు అన్నా. మై నేమ్ ఇస్ లిక్తా చాంపియన్ ఐ వాటర్ ఇంప్లాంట్. అన్నా నీళ్లు మనం చెట్లకు నీళ్లు పోస్తే చెట్లు పచ్చదనం ఇస్తాయన్నా. మై నేమ్ ఇస్ ప్రియా చాంపియన్ ఐ వాటర్ ఇంప్లాంట్. చెట్లని నాటుదాం, దేశాన్ని పచ్చగా ఉంచుదాం. పోవరన్నా. నేను రోజు చెట్లకు నీళ్లు పోస్తానన్నా. వెరీ గుడ్. కొత్తపల్లి. అక్కడ వర్షం పడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ని అది ఒక అతను తీసుకొని వెళ్ళాడు. వర్షం పడుతుంటే అక్కడ వ్యక్తి ఇంట్లో పిచ్చుకోబోతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి వాన్లో తడిసిపోతుంటే అతనికి జలుబు చేస్తుంటే ఇంకొక అతను హాస్పిటల్ కి తోడుకొని వెళ్తున్నాడు. అక్కడ ఒక పిల్లవాడు తన స్నేహితుణ్ణి తన ఇంటిలోకి పిలుచుకు వెళ్ళాడు వాన పడుతుంటే. అక్కడ వాన పడుతుంటే స్నేహితుడు ఇంట్లోకి వెళ్తున్నాడు. అక్కడ వాన పడుతుంటే స్నేహితుడు అక్కడ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఒకరోజు నా ఫ్రెండ్ వానలో తడుస్తుంటే నేను తనకి గొడుగు పెట్టాను. అక్కడ ఒక వ్యక్తి నా మా ఇంటి దగ్గర వాన లేదు, వాన కురిపి అంటే మేఘాలు వాన కురిపిస్తున్నాయి. అక్కడ వాన పడుతూ ఉంటే ఒక అతను ఇంట్లోకి వెళ్తూ ఉన్నాడు. నేను కూడా ఒకసారి ఒక ఆయన తడుస్తుంటే ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళాను. ఒకరోజు వాన పడింది, ఒక పిల్లోడు వానలో తెలిసి జలం వచ్చేస్తే ఇంకో పిల్లోడు హాస్పిటల్కి పిలుచుకొని పోయాడు కారులో. ఒకరోజు వాన పడుతుంటే బావులు చెరువులు అన్ని నిండి మరవస్తుంటే ఒక పిల్లవాడు తన నీళ్ళలో మునిగిపోతుంటే పిల్లవాడు సాయం చేశాడన్నా. అక్కడ వర్షం పడుతుంటే పిల్లవాడు తన ఇంట్లోకి వెళ్ళి తనను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అక్కడ ఒక అతను వర్షంలో తడుస్తుంటే ఇంకొక పిల్లవాడు రూమ్ లేక పిలుచుకుపోతున్నాడు. అక్కడ ఒక ఇంటి కాడ వర్షం పడుతుంటే వాతావరణం వల్ల వర్షం పడుతుంటే ఒక అతను పిలుచుకొని పోతున్నాడు. ఒక వ్యక్తి వాన పడుతుంటే ఇంటికి పిలుచుకొని పోతున్నాడు. సహాయం చేయాలంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఒక వ్యక్తి అతనికి కాలు లేదు అంటే వాళ్ళ స్నేహితుడు పిలుచుకొని వెళ్తున్నాడు. ఓవర్ అలా.
అన్న అక్కడ ఒక అబ్బాయి బావిలో పడిపోతా అంటే ఇంకో అబ్బాయి హెల్ప్ చేస్తున్నారనా? అన్న అక్కడ ఒక అబ్బాయి చెట్టుకి నీళ్ళు పోస్తున్నాడన్నా. అన్న అక్కడ ఒక అబ్బాయి పడిపోతుంటే ఒక అబ్బాయి ఎత్తుతున్నాడన్నా. వెరీ గుడ్ పుంగనూర్. వెరీ గుడ్ పిచ్చిగుండ్లపల్లి. మరిమాకులపల్లి. Now it's time for Super Picture. So ikkada meeku kanipistunna picture ni chusi meeku em arthamaindo oka sentence lo cheppali. Ready start Punganur. Akkada chaala bomma undi. Anna super పాలెంపల్లి. మనం భూమి లేకపోతే బతకం అన్న. భూమి ఉంటేనే అన్న బతికేది. అన్న భూమి ఉంటేనే అన్న బతికేది. అన్న భూమి అన్నా అక్కడ భూమి ఉండాలన్నా. సూపర్ కాలుష్యం చాలా అయిపోతుంది, భూమి బాధపడుతుందన్నా. గ్లోబ్ భూమికి ఒక ఖచ్చితమైన నమూనా. సూపర్ అన్నా గ్లోబ్ పైన పొగ పోతుంది. భూమి మీద ప్లాస్టిక్ ఉండకూడదు. సూపర్ సూపర్ అన్నా గ్లోబ్ మీద ఇల్లు కాలిపోతుంది అన్న. సూపర్ అన్నా గ్లోబ్ మీద చాలా కాలుష్యం ఉందన్న. సూపర్ గ్లోబ్ లేకుండా దొరకదన్న. సూపర్ చిన్నతా ఉండా. అన్నా అక్కడ ఒక గ్లోబ్ కాలిపోతుందన్న. సూపర్ అన్నా అక్కడ ఒక గ్లోబ్ ఫ్యాక్టరీ వల్ల ఏడుస్తా ఉందన్న. చెట్లు నరికేసినారన్న. సూపర్ కాలుష్యం చేస్తున్నారన్న. సూపర్ కొత్తపల్లి. భూమి కాలుష్యం వల్ల ఏడుస్తుంది. అక్కడ భూమి చాలా బాగా లేదు. అదే చెట్లు పచ్చగా ఫ్యాక్టరీ లేకుండా ఉండి చాలా అల్దంగా ఉంది. అప్పుడు లోతు ఉండి అక్కడ భూమి పైన ఫ్యాక్టరీలు కట్టడం వల్ల కాలుష్యం అయిపోయింది. అప్పుడు చెట్లు అన్ని చనిపోయాయి. భూమి మీద ఎక్కువ ఫ్యాక్టరీలు నిర్మించడం వల్ల భూమి మొత్తం చనిపోయే పరిస్థితి వస్తుంది. భూమి మీద ఎక్కువ ఫ్యాక్టరీలు కట్టకూడదు, భూమి కాలుష్యం అవుతుంది. సూపర్ భూమి చెత్త ఉంది, భూమి కాలుష్యం వల్ల బాధపడుతుంది. సూపర్ ఐ ఆమ్ యువర్ ఛాంపియన్, ఐ హెల్ప్ ఎర్త్. మనము భూమి మీద ఫ్యాక్టరీలు కట్టకూడదు. సూపర్ మనము భూమి మీద ప్లాస్టిక్ కాల్చేసి అది మనము భూమి పైన ప్లాస్టిక్ చేసి అది ఏడుస్తుంది. మానవులు భూమిని ఎంతో కాలుష్యం చేస్తున్నారు. తినే తిండిని పీల్చే గాలిని కూడా కాలుష్యం చేస్తున్నారు. మనం చెట్లను నలికేసి ఫ్యాక్టరీలు కాడ పెంచి కాలుష్యం చేస్తున్నాం భూమిని. అందుకని ఆ భూమి బాధపడుతుంది. భూమికి ఉన్న గ్లోబ్ అక్కడ భూమి చాలా బాధపడుతుంది. చెట్లు నరికేయడం వల్ల కాలుష్యం అయిపోయింది. భూమి మీద చాలా చెత్త ఉండడం వల్ల భూమి చాలా బాధపడుతుంది. భూమి కాలుష్యం వల్ల ఏడుస్తుంది. ఓవరన్నా. Now it's time for thinking challenge. So ikkada 6 questions unnai. Oko gurukulaniki oko question. So first question jadavandi, tarvata daniki artham cheppandi, tarvata aalochinchi answer cheyandi. Ready start chinna tanda.
Which color has the biggest percentage in circle below? అన్నా ఏది ఆ సర్కిల్ లో ఏది పెద్దగా ఉందంటున్నారు అన్నా? వైట్ కలర్ అన్నా. వెరీ గుడ్. పిచ్చిగుండ్లపల్లి. Which color has the smallest percentage in the chart below? దీంట్లో యావి తక్కువ కలర్ ఉంది అని అడుగుతున్నారు అన్నా. పీచ్ కలర్ అంటే. వెరీ గుడ్. ఓర్ అన్నా. వెరీ గుడ్. పాలెంపల్లి. విచ్ కలర్ హ్యాస్ ద స్మాలెస్ట్ పర్సంటేజ్ ఇన్ ద షార్ట్ బిలో? అన్న ఏది చిన్నగా ఉందన్న అడుగుతున్నారన్నా. వైట్ అన్నా. వెరీ గుడ్. కొత్తపల్లి. Which color has the biggest percentage in the chart below? యా కలర్ పెద్దగా ఏ కలర్ నేను అడుగుతున్నారన్నా. లైట్నింగ్ అన్నా. వెరీ గుడ్. నౌ ఇట్స్ టైం ఫర్ ready start. Palempalli. My name is Nikita Champion. I am get ready. Wow. Anna nenu sahayam chesana anna. Anna nenu anna wow. అన్నా నేను గురుకులానికి వచ్చి రోజు కైనెటిక్ యాక్టివిటీస్ చేస్తాను అన్నా. మై నేమ్ ఇస్ నికితా చాంపియన్. ఐ కైండ్ మై గ్రాండ్ పేరెంట్స్. అన్నా నేను రోజు వావ్ అందరికి సహాయం చేస్తాను అన్నా. వావ్. పొంగనూర్. ఐ కైండ్ యాక్టివ్ నేను ఇతరులకు సాయం చేస్తాను. అన్నా నేను ట్యూషన్ కి వచ్చి కైండ్నెస్ యాక్టివిటీ చేస్తాను అన్నా. వావ్. అన్నా నేను చెట్టుని హగ్ చేసుకుంటానన్నా. వావ్. నేను అందరికి హెల్ప్ చేస్తాను. వావ్. కొత్తపల్లి. నేను గురుకులంలో రోజు కైండ్నెస్ యాక్టివిటీస్ చేస్తాను. నేను గురుకులంలో రోజు కైండ్నెస్ యాక్టివిటీస్ చేస్తాను. ఐ యామ్ ది ఛాంపియన్. హగ్ చేస్తాను. వావ్. ఐ యామ్ ది ఛాంపియన్. వాటర్ ఇంప్లాంట్. వావ్. I am a champion agetri. I am a champion agetri. Wow. Nenu ala ga vallaki daya jali chupisanu. Wow. Kind 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 daya jali. I am a champion. I feed animals. Nenu farmers ki help chestanu. Wow. Nenu eppudu roju eppudu నాకు కైండ్నెస్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అన్నా. నేను ఎప్పుడూ కైండ్నెస్ గా ఉంటాను అన్నా. నేను అందరితోనూ దయా జాలితో కలిగి ఉంటాను. నేను గురుకులంలో ఉన్న వాళ్ళని దయా జాలి చూపిస్తాను. మనము కైండ్నెస్ యాక్టివిటీస్ చేసే చెల్లు ఉంటాయి. పిచ్చిగుండ్లపల్లి. అన్నా కైండ్ అంటే ఇతరులకు సహాయం చేయడం అన్నా. హెల్ప్ మై మదర్. అన్నా కైండ్ యాక్టివిటీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నా. వావ్. నౌ ఇట్స్ టైం ఫర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. రెడీ? ఎన్నున్నాయి? ప్రాక్టీస్ చేయండి.
కరెంట్ లేదు యాడ్ ప్రాక్టీస్ చేసింది ఓవర్ అన్నా ఓకే అందరు వీడియో ఆన్ చేసుకోండి ఎవరు వీడియోలో ఉంటారో వాళ్ళకి అటెండెన్స్ కరెంట్ లేదన్నా పర్లేదు అట్లా ఓపెన్ చేసుకో ఓకే సో ఎవరి దేంట్లో అయితే పాటలు వస్తున్నాయో వాళ్ళు మ్యూట్ పెట్టుకోండి తర్వాత కరెంట్ లైన్లో ఆఫ్ చేసుకోండి రెడీ స్టార్ట్ ప్రేయర్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు Now it's time for laughing out loud miss aha 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 Now it's time for left right left left right left left right left now me champion love me left right left I love my.
Now it's time for ding ding digger digger ding 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 digger digger ding. Ding 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 Come on, stand up. Stand up. Attention, standard A. Attention, standard A. Attention, national anthem start. Outdoor games annara anna happy ga unnara anna andru healthy ga unnara anna andarki help chesara chesara ee roju morning mee intiki chettetkon boyava akka valiki anna valiki thank you cheppinara thank you
స్కూల్లో చెత్తుడితే ఆయా వాళ్ళకి, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ చెప్పినారా? ఊర్లో ఉండే రైతులకు అందరికి థ్యాంక్ యూ చెప్పినారా? ఉండిలో ఎంత మంది 1 రూపీ వేసినారు? వెరీ గుడ్. ఎంత మంది బియ్యం ఇక్కడ దాచిపెట్టినారు? ఓకే, ఎవరెవరంతా బియ్యం దాచిపెట్టారో వాళ్ళు ఈ రోజు మీ మీ కోచెస్ అక్క వాళ్ళకి తెచ్చిచ్చేసేయండి, అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి. రేపు గానీ ఎల్లుండి గానీ, ఎల్లుండి 8 గంటల లోపల పొంగనూరుకి తెచ్చిస్తే, ఒకవేళ బియ్యం లేని వాళ్ళు పప్పు గానీ, ఒక పిడికెడు పప్పు గానీ, లేకపోతే ఏదైనా ఒక కూరగాయ గానీ, టమోటాను, ఉల్లగడ్డ, ఏదో ఒకటి, కరేపాకు, కొత్తిమీర, ఏదో ఒకటి అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి తెచ్చిస్తే వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మనము డంపింగ్ యార్డ్ లో ఇచ్చేస్తాం అన్నమాట వాళ్ళు చేసుకొని తినేందుకు. సో రేపు కానీ ఎల్లుండి 8 గంటల లోపు కానీ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి తెచ్చేయచ్చు. ఓకేనా? తెచ్చి చేసేయండి. ఓకే, రెడీ? శభాష్ క్లాప్స్. ఎవరైతే వాలంటీరింగ్ లీడర్స్ ఉంటారో వాళ్ళు కలెక్ట్ చేసి ఆ మెటీరియల్ అంతా కూడా, ఒకవేళ మీరు రాలేకపోయినా మీ ఊర్లో ఎవరైనా ఒకరు పుంగనూరుకు వస్తారు కదా, వాళ్ళ ద్వారా ఈ రోజు వచ్చినా సరే, రేపు వచ్చినా సరే, ఎల్లుండి మార్నింగ్ 8 గంటల లోపల సో పంపిస్తే కనుక మేము తీసుకెళ్లి అక్కడ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకేనా? సో నిన్న వచ్చి 71 మందికి అటెండెన్స్ చేశారన్నమాట. ఓకేనా? సో దాంట్లో మొత్తం వేసింది కొత్తపల్లి, పాలెంపల్లి, చిన్నతాండ, పిచ్చిగుండ్లపల్లి, పుంగనూరు. ఈ ఐదు గురుకులాలు అటెండెన్స్ చేసినాయి. ఓకేనా? సో 35 లోపల గానీ అటెండెన్స్ చేయకపోతే గనా మొత్తం మంత్ అటెండెన్స్ మీకు రాదు. సో మీరు చూసుకోండి, సరేనా? అటెండెన్స్ ఉంటేనే మీకు ఏ గిఫ్ట్లు అయినా వస్తాయి, లేకపోతే ఏ గిఫ్ట్ రాదు. ఓకే, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై జవాన్, జై భారత్. సో ఈరోజు మన కోచ్ చిన్నతాండ కోచ్ బిందు యొక్క బర్త్డే. బిందు యొక్క బర్త్డే విషయ శబ్దమా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందరు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలి. అదో బిందు యొక్క థాంక్యూ చిల్డ్రన్, థాంక్యూ. సూపర్ సూపర్. సో అందరూ అలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా చూసుకోవాలి. ఓకేనా? ఓకే, ఫైనల్ ప్రేయర్. మనం ఈ సండే ఇచ్చే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఓల్డ్ ఏజ్ హోమ్ లో గానీ మన డంపింగ్ యార్డ్ లో గానీ చేసే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి బిందు ఒక బర్త్డే గిఫ్ట్ అన్నమాట మనం చేసే హెల్ప్. ఓకే, వాళ్ళని హ్యాపీగా పెట్టి. నా మరిమాలకు మరిమాల పల్లి గురుకులానికి ఏమీ వినపడలేదన్నా. సౌండ్ ఆన్ చేయి, సరిగ్గా వినిపిస్తుంది. ఓకేనా? సో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. జై హింద్.